హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు సుమ సింపుల్ బ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసి మిన్ను వేటాకి చక్కటి లంచ్కి చేస్తున్నానండి, మంచి హెల్దీ ఫుడ్. సో నేను ఫిష్ సూపు అలాగే ఫిష్ పీస్ కూడా మిన్నుకి ఇచ్చేస్తున్నాను. సో ఇది వచ్చేసి కుర్రమేను అంటారండి. ఇందులో ముళ్ళు ఎక్కువగా ఉండవు, ఇంకా సపరేట్గా కూడా ఉంటాయి, అస్సలు ముళ్ళు లేనివి. అంటే ఇలా కాకుండా మామూలు ఫిష్ను కూడా మనం ఏంటంటే స్కిన్లెస్ తీసి పైన ఓన్లీ బోన్లెస్, అంటే మనకి చికెన్ ఎలా ఉంటుంది బోన్లెస్, ఫిష్ కూడా అలా తీసుకోవచ్చు. బట్ ఇందులో పెద్దగా ముళ్ళు ఉండవు. ఒక 1 ఫిష్ తీసుకున్నానండి. ఎంత తీసుకున్నానో క్వాంటిటీ అర్థమైనది. ఇక్కడ కొంచెం సాల్ట్, టర్మరిక్ పౌడరు, ధనియా పౌడరు, అలాగే కొంచెం కారం, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. ఒకటే ఫిష్, అందులో ఎక్కువ కారం యూజ్, గరం మసాలా అస్సలు వేయొద్దండి. బేబీస్కి ఇస్తున్నప్పుడు ఇంకా ఎక్స్పెషల్ ఏంటంటే ఇది 10 మంత్స్ అబోవ్నే ఇవ్వాలి. ఎందుకంటే ఇంత హెవీ ఫుడ్ అండ్ హెల్దీ ఫుడ్, బట్ మంత్స్ బేబీస్కి ఎప్పుడైనా నాన్ వెజ్ ఆఫ్టర్ 10 మంత్స్కి ఇచ్చేసేయాలి. మిన్నుకు వచ్చేసి సక్సెస్ఫుల్గా 10 మంత్స్ కంప్లీట్ అయ్యాయండి ఈరోజుతో. సో అందుకనేసి ఇంకా నాన్ వెజ్ పెడదాం అనుకుంటున్నాను. దట్ ఫస్ట్ టైం నేను ఫిష్ తోటే స్టార్ట్ చేశాను. ఇదంతా చక్కగా ఈ ఫిష్ పీస్కి బాగా పట్టించేసి అట్లీస్ట్ ఒక 10 to 15 మినిట్స్ ఉంచేసేయాలండి. ఎందుకంటే మనకి చక్కగా అదంతా ఫిష్ పీస్కి ఏంటి స్పైసీస్ అన్నీ పడుతుంది కాబట్టి. నెక్స్ట్ ఇది 15 మినిట్స్ తర్వాతకి చూసారు కదా. ఇది ఇంకోటి ఎక్స్పెషల్లీ చెప్తున్నాను, బేబీస్కి టీత్ వచ్చిన వాళ్ళకి, అంటే టీత్ వచ్చి వాళ్ళు మనకు తెలిసిపోతుందండి. ఈవెన్ క్యారెట్ అలాంటివి ఇస్తున్నప్పుడు ఏంటంటే బేబీస్ కొంచెం నమ్మలేటట్టు ట్రై చేస్తారు. అలాంటి వాళ్ళకి ఇలా పీస్ పెట్టేసేయండి. మా మిన్ను అయితే చక్కగా ట్రై చేస్తాడు, అందుకే ఫస్ట్ టైం చూస్తున్నాను ఎలా తింటాడేమో చూడాలి. నెక్స్ట్ ఏంటంటే ఆయిల్ అస్సలు వేయకూడదు బేబీస్కి. నాకు తెలిసి అయితే మ్యాక్సిమం 2 ఇయర్స్ వరకు ఘీ అంటే నెయ్యినే ఇవ్వాలి. సో నేను ఇది నెయ్యిలోనే చక్కగా రోస్ట్ చేసుకుంటున్నాను. మరీ డీప్గా చేసుకోవద్దు, ఎందుకంటే అది చాలా హార్డ్గా ఉంటుంది. ఇలా లైట్గా షాలో ఫ్రై లాగా అంటాం కదా, అలా చేసుకున్నాం అనుకున్న లోపల సాఫ్ట్గా ఉంటుంది, బేబీస్ తినడానికి కూడా కంఫర్ట్ ఉంటుంది. ఫిష్ కదా, హెల్దీ ఫుడ్ అయినా కూడా చాలా టెన్షన్ అయిన ఫుడ్ ఇది. చాలా జాగ్రత్తగా బేబీస్కి పెట్టాలి పెట్టేటప్పుడు, ఓకేనా. సో ఈ విధంగా షాలో ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. సో ఇది వచ్చేసి ఏంటంటే ఏ విధంగా పెట్టాలంటే బేబీస్ కొంచెం ట్రై చేస్తారు కదా, ఏంటి తినడానికి నమ్మలడానికి టీత్ వచ్చిన వాళ్ళకైతే పర్ఫెక్ట్. లేదంటే నెక్స్ట్ ఇలా ఇచ్చేసేయండి, మీ బేబీస్కి తినలేరనుకో ఇలా ఇచ్చేయండి. సో ఒక బౌల్ లాగా తీసేసుకున్నాను ఒక ఫిష్ ముక్కని. ఇది సాల్ట్ పసుపు వేసి చక్కగా కడిగామండి. కడిగిన తర్వాతకి వాటర్ లైట్గా సాల్ట్ వేస్తున్నాను. ఇది బాగా కుక్ చేసుకోవాలి. మీరు వాటర్లోనైనా కుక్ చేసుకోవచ్చు, లేదంటే ఆవిరి అనే స్ట్రీమ్ అయినా పెట్టేసేయచ్చండి, నో ప్రాబ్లమ్. కుక్కర్కి ఏం పెట్టే అంటే జస్ట్ ఆ బౌల్ యూజ్ చేశాను, కుక్కర్ ఏం చేయట్లేను నేను. ఎక్స్పెషల్లీ బేబీస్కి ఏంటంటే కుర్రమేను ఫిష్ అంట అని చెప్పాను కదా, ఇందులో అస్సలు ముళ్ళులు ఉండవండి. చాలా మిడిల్ అంటే ఒక లాంగ్ ముళ్ళే ఉంటుంది కానీ ఎక్కువ చిన్న చిన్న అయ్యే ఉండవు. సో బేబీస్కి చూసేటప్పుడు అసలు అలాంటివి లేనివి తీసుకొని పెడితే బెటరు. ఇది చక్కగా జస్ట్ ఒక 5 to 10 మినిట్స్లో కుక్ అయిపోతుంది ఫిష్, తొందరగా తీసి పక్కన పెట్టేయాలి. నెక్స్ట్ ఒక స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని నెయ్యి వేసుకోవాలి. నేను వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఆయిల్ అస్సలు ఇవ్వద్దండి బేబీస్కి, నెయ్యి వేయండి. కొంచెం జీలకర్ర వేసుకున్నాను, ఒక చిన్న సైజు అంటే కొద్దిగానే ఆనియన్, అలాగే కొంచెం కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని ఇలా వేసేసుకుంటున్నాను. చక్కగా బాగుంటుందండి టేస్ట్. ఇలా సూప్ లాగా ఇచ్చేసేయండి. ఈ సూప్ని కూడా 2 డిఫరెంట్గా చెప్తాను మీకు, అలా ఇచ్చేసేయండి. మనకి ఇది చక్కగా రోస్ట్ అయిపోయిన తర్వాతకి ఒక చిన్న టొమాటో కూడా వేసుకోవాలి. ఎక్కువ స్పైసీ నన్ను అడిగితే బేబీస్కి ఇచ్చినప్పుడు మసాలా అస్సలు వేసుకోకండి. ధనియా పౌడర్ వేసుకోండి, అలాగే లైట్గా కారం వేసుకోండి, అంతే తప్ప ఎక్కువ వేసుకోకండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా క్వాంటిటీ, వేసి వేయనట్టు అంతే. కొద్దిగా ఇదేంటంటే కొంచెము అలవాటు చేయాలి బేబీస్కి ఉప్పు కారము, అలాగే కొంచెం స్ట్రాంగ్ ఉంటారు బేబీస్ అనే అంటాం కాబట్టి కొద్దిగా లైట్గా యాడ్ చేసుకుంటున్నాను. చాలా చాలా బాగుంటుందండి. అంటే ఇలా ఫిష్ సూప్ వచ్చేసి బేబీస్కి 9 మంత్స్ నుంచి హ్యాపీగా పెట్టేసేయచ్చు. మ్యాక్సిమం నాన్ వెజ్ మీరు 9 ఎండింగ్ 10 స్టార్టింగ్ ఇచ్చేసేయండి. నేనైతే మిన్నుకి ఇప్పుడు 10 కంప్లీట్ అయ్యాయి పెట్టేస్తున్నాను. బిఫోర్ 10 అస్సలు ఇవ్వకూడదు, ఓన్లీ ఉగ్గు అలాంటివి చేయడం బెటరు.
సో ఇదంతా బాగా అయిపోయినాక కొంచెం వాటర్ వేసుకొని ఇందాక మిగిలిన వాటర్ ఉన్నాయి కదా మనం ఉడికించుకునే ఆ వాటర్ ఇంకొంచెం వాటర్ ఎక్స్ట్రా వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందాక మనకి ఉడికించుకునే పీస్ ఉంది కదా ఇది నిదానంగా తీసేసుకోవాలండి. చెప్పాను కదా నేను ఈ ఫిష్లో మిడిల్లోనే ఉంటుంది, మ్యాక్సిమం 99% మిడిల్లోనే ఉంటుందండి, సైడ్కి లోపల ఇంకక్కడక్కడ ఏం ఉండవు. సో అలా తీసుకోవాలి ఇదంతా పడేసి. ఇంకా మీరు చెప్పాలంటే ఉండదు అని ఏం చెప్పలేమండి, అక్కడక్కడ కూడా చిన్న చిన్నవి ఉండొచ్చు చేయితోటి. చాలా ఒకటికి అంటే ఒకటికి 2-3 సార్లు బాగా చెక్ చేసుకోవాలి ఎక్కడైనా ఇంకా చిన్న ముళ్ళులు ఉన్నాయని. బేబీస్ కదా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్స్పెషల్ నాకు తినడానికే భయం అవుతుంది ఫిష్. ఇంకా మిన్నుకు పెట్టడానికైతే నేను చెక్ చేశాను, మళ్ళీ మా హస్బెండ్కి ఇచ్చి ఒకసారి నువ్వు చూడు అన్నాను. సో అలా 1-2 సార్లు చెక్ చేసుకున్నాను. ఈ విధంగా చక్కగా మెత్త ఉడికిపోయింది కాబట్టి ఈ విధంగా చేసుకోవాలండి, స్మాష్ చేసుకోవాలి. సో ఇందాక చూసారు కదా వాటర్ అంతా మనకు కొంచెం దగ్గరికి అయిపోయి పైన అంతా ఘీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందాక మనం స్మాష్ చేసుకున్న ఫిష్ పీసెస్ని, ఫిష్ ఉంది కదా అది ఇందులో వేసుకోవాలి. మనకి ఫిష్ స్మాష్ చేసిన చిన్న పీసెస్కి ఉప్పు కారం ఈ వాటర్లో వేయడం వల్ల బాగా మరగాలండి. అట్లీస్ట్ ఒక 15-20 మినిట్స్ బాగా మరిగి ఆల్మోస్ట్ ఈ సూప్ అంతా కొంచెం దగ్గరికి వచ్చేసేయాలి. సో ఇందులో నేను 2 టైప్స్ మీకు చెప్తాను చూడండి. ఇది బాగా మరిగించుకో, అట్లీస్ట్ అయితే ఖచ్చితంగా 20 మినిట్స్ బాగా మరిగించుకోండి. మనకి ఘీ అంతా పైకి వచ్చేసేయాలి. ఇదంతా కూల్గా అయిపోయిందాక చేసుకుందాము. చూసారు కదా మీ బేబీస్కి ఒకసారి ఫస్ట్ టైం నాన్ వెజ్ ట్రై చేస్తున్న వాళ్ళకైతే ఓన్లీ ఇలా మనం ఏంటిది సూప్ ఒక్కటి తీసి పెట్టేసుకోండి, నో ప్రాబ్లము. ఇదంతా ఫ్లేవర్ అంతా ఫిష్ లాగానే ఉంటుందండి. అసలు ఎంత అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ సూప్ మాత్రము. చూసారు కదా ఇంత బేబీస్ కొంచెం ఇస్తే సరిపోతుంది, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇది ఉన్నది కదా, సో యాజ్ ఇట్ ఈస్ దీన్ని ఏంటంటే బాగా ఏంటి బ్లెండర్తో బ్లెండ్ అని చేయొచ్చు, మిక్సీ అయినా పట్టవచ్చు, లేదంటే కుక్కర్లో వేసి 5-6 విజిల్స్ వచ్చినాయి అనుకోండి సెర్లాక్ టైప్ అవుతుంది, మెత్తగా అయిపోతుంది. సో ఈ విధంగా మెత్తగా అయిపోయాక సెర్లాక్ లాగా అయినాక ఇచ్చేసేయచ్చు, లేదంటే బేబీస్ కొంచెం నమిలే వాళ్ళు అయితే డైరెక్ట్గా కూడా ఇచ్చేసేయచ్చు అండి, లేదంటే ఇలా సూప్ చూస్తారు కదా అలా. సో ఈరోజు వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ టైం పెట్టేస్తున్నానండి. నాన్ వెజ్ మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ పెట్టాలి, ఫస్ట్ టైం పిల్లలకి ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు. ఎందుకంటే వాళ్ళకి నైట్ పెట్టామనుకోండి ఏమైనా ఇరిటేటింగ్ ఉన్న మళ్ళీ వాళ్ళకి స్టమక్ అనీజీ అవుతుంది. సో అందుకనేసి నేనైతే ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఆఫ్టర్నూనే పెట్టేశాను. మిన్ను ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయాడండి. ఒకసారి నేను వెంటనే 1 స్పూన్ అలా పెట్టగానే కొంచెం అట్లా ఫేస్ చేంజ్ చేసినట్టు అనిపించింది, కానీ హ్యాపీగా తినేసాడండి చాలా. నేను కూడా కొంచెం టేస్ట్ చేశాను, చాలా చాలా బాగుంది టేస్టు. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంది, మంచిగా అనిపించింది. మిన్ను కూడా చాలా ఎంజాయ్ చేశాడు. ఫస్ట్ అయితే కొంచెం సూప్తో ఇచ్చేసాను మిన్నుకి, నెక్స్ట్ ఫిష్ పెట్టేశాను, నెక్స్ట్ ఇంకా మటను అలాగే చికెను అది కూడా ఎలా చేయాలి ఏంటి అనేసి అదైతే తప్పకుండా మీతో షేర్ చేసుకుంటానండి. నాన్ వెజ్ మాత్రం ఎక్స్పెషల్లీ 10 మంత్స్ అబోవ్నే ఇవ్వాలండి, బిలో 10 మంత్స్ అస్సలు ఇవ్వకండి, ఓకేనా? అప్పుడు కూడా తింటుంటే మీ బేబీస్ హ్యాపీగా తింటుంటేనే కంటిన్యూగా ఇవ్వండి. వీక్లీ వన్స్ సరిపోతుందండి, మనమైనా ఎవ్రీడే తినం కదా నాన్ వెజ్, 10 డేస్కి ఒకసారి లేదంటే వీక్లీ వన్స్ సరిపోతుంది. ఇప్పుడు కొంచెం సూప్ తాగేశాడు మిన్ను, నెక్స్ట్ ఫిష్ చాలా చాలా చక్కగా తిన్నాడని మా మిన్ను బంగారం ఫిష్. అయితే ఫిష్కి అంటే చాలా ప్రోటీన్స్ ఉంటాయి, ఐకి కూడా చాలా మంచిది కదా. సో మనకైనా ఎవరికైనా చాలా మంచిదండి, ఎంత బాగా తినేసాడో. అప్పుడప్పుడు ఏంటంటే మేము ఫుడ్ రైస్ తింటున్నప్పుడు కొంచెం అన్నము తినపెడతాము, అది నమ్మలేస్తాడు. అప్పుడు నాకు ఐడియా వచ్చిండే ఫిష్ని ఇలా చేసి పెట్టాలి, ఎలా తింటాడో ఏమో చూద్దాం అన్నట్టుగా. మ్యాక్సిమం మిడిల్లో తీసుకోండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫిష్. బుజ్జిగా తిన్నాడు, బాగా ఎంజాయ్ చేశాడు అనిపించింది. సో అట్లీస్ట్ 10 డేస్కి ఒకసారి మంత్లీ వన్స్ అయినా ఫిష్ పెట్టేస్తాను. చక్కగా అనిపించింది నాకైతే, హ్యాపీగా ఎంజాయ్ చేశాడు అనిపించింది. సో మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, మళ్ళీ చెప్తున్నాను 10 మంత్స్ అబోవ్నే పెట్టేసేయండి, 10 మంత్స్ బిలో అస్సలు వద్దు. నాన్ వెజ్ అప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం అనవసరము, అది కూడా వీక్లీ వన్స్ కన్నా 10 డేస్కి ఒకసారి పెట్టడం ఇంకా బెటర్ అసలు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫిష్ వచ్చేసి ఈజీ డైజెషన్ అవుతుందండి,
సో అందుకని వీక్లీ వన్స్ పెట్టినా నో ప్రాబ్లము. మటన్ అయితే హార్డ్గా ఉంటుంది కాబట్టి అది 10 డేస్కి ఒకసారి పెట్టాలి. మటన్ సూప్ ఎలా చేయాలి, చికెన్ సూప్ ఎలా చేయాలి అనేసి నేను అది కూడా మీకు షేర్ చేసుకుంటాను. బేబీస్ చక్కగా ఎంజాయ్ చేస్తారు. మా మిన్ను అయితే చక్కగా తిన్నాడు అనిపించిందండి నాకైతే. సో ఒకసారి మీరు ట్రై చేయండి. అండ్ మిన్నుకు వచ్చేసి పైన టీత్ కూడా వచ్చేస్తున్నాయి, వచ్చేస్తాయి నాకు తెలిసి, ఆల్మోస్ట్ బయటకు వచ్చేసాయి పైనవి. ఇంకా ముందు ముందు అయితే ఇంకా హ్యాపీగా టెన్షన్ లేకుండా అన్నీ తినేస్తాడు, అన్నీ పెట్టేసేయాలి మా మిన్నుకి. ఇంకా మా పెద్దబాబు కూడా బాగా ఎంజాయ్ చేశాడండి ఫిష్ని. బేసిక్గా మా పెద్దోడు ఫిష్ కర్రీ అసలు తినడు, సూప్ ఇలా చేసి పెడితే చాలా బాగా తిన్నాడు. సో డైరెక్ట్గా ఇచ్చేసాను, ఓన్లీ ఇలా సూపే కాకుండా ఇందాక చూపించాను కదా అలా ఇచ్చేసాను. మీ బేబీస్ కూడా అలా ఇచ్చేసేయండి, చిన్న చిన్నగా ఉంటాయి కదా పీసెస్, బాగా ఎంజాయ్ చేస్తారనిపించింది నాకు. మంచిగా తిన్నారు మా ఇద్దరు పిల్లలు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎంత ఇష్టంగా తింటున్నారో అంతసేపు తినపెట్టండి, నాన్ వెజ్ కదా, తర్వాతకి వదిలేసేయండి. సో ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, బాయ్.